హలో గాయ్స్ వెల్కమ్ జీటీఏ 5 మరొకటి ఎపిసోడ్ కి మీ అందరికీ స్వాగతం. ఈరోజైతే నేను ఐస్ క్రీమ్ షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఐస్ క్రీమ్ షాప్ వచ్చే వరకు వెళ్ళాలి. ఐస్ క్రీమ్ షాప్ అయితే బీచ్ దగ్గర ఉంటుంది. పోయి 4-5 ఐస్ క్రీమ్లు కొనుక్కొని తినాలి ఇలా ఖచ్చితంగా. బీచ్ కి అయితే వచ్చినాం కానీ ఐస్ క్రీమ్ షాప్ ఏది కనబడతలేదు. అరే ఐస్ క్రీమ్ షాప్ ఏదబ్బా, అరే ఇక్కడ ఐస్ క్రీమ్ ఏ జరగండి జరగండి, ఐస్ క్రీమ్ కావాలి నాకు, జరు జరు జరు. ఐస్ క్రీమ్ షాప్ ఎక్కడుంది? ఎక్కడ ఇక్కడనే ఉంటుంది, మా ఫ్రెండ్ చెప్పిండు. ఎక్కడబ్బా, ఎక్కడ ఎక్కడ ఎక్కడ, ఇది హోటలు. దొరికింది, వావ్ ఐస్ క్రీమ్, వావ్. ఒక ఐస్ క్రీమ్ తిందాం. వావ్ ఎంత మంచిగా ఉందో ఐస్ క్రీమ్ షాపు, సూపర్ పో. ఇక్కడ యా తీసుకో 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 తీసుకో, తిను తిను తిను. వచ్చింది, వచ్చింది కోకో కోలా ఐస్, తాగాలి మంచిగా ఉంటుంది తిని తాగితే. అబ్బా ఇంకొకటి తీసుకున్నాం, రెడ్ కలర్ది, రెడ్ కలర్ది డెలీషియస్, డెలీషియస్ది. ఇది ఎర్రది, ఇది మంచిగా ఉంటుంది. ఐస్ కోకు సూపర్ ఉంటుంది, ఇది నాకు మస్తు ఇష్టం, ఇది బాగుంటుంది. రెండు అమ్మతోడు 100 రూపాయలు ఎక్కువ తీసుకుంది. అయ్యా ఇప్పుడు నువ్వు గాయస్ ఏంది, అమ్మతోడు అమ్మో, మరి నేను 5 రూపాయలు ఇచ్చిన దానికి రూపాయి మళ్ళీ ఇస్తలేదు. 4 రూపాయలు ఒక్కొక్క ఐస్ క్రీమ్. ఇంకొకటి తీసుకుందాం ఈ ఫ్రాంక్లీ, ఇంకొక రూపాయి ఇదిలా ఇంకొకటి. ఇప్పుడన్నా కరెక్ట్ ఇవ్వాలి, తీసుకో 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 తీసుకో. వచ్చింది ఇప్పుడు కరెక్ట్ వచ్చింది. అమ్మతోడు ఏంది ఇది, బట్టల షాప్. అబ్బో బట్టలు అన్న, బట్టలు ఎంత, నా బట్టలు ఎంత, బట్టలు ఎంత, టోపీ టోపీ ఇత్తరా అమ్మతోడు, టీ షర్ట్లట, ప్రింటెడ్ బీచ్ వేర్ అట, బీచ్ వేర్స్. ఓ సారీ, ఇంకా $2 అమ్మతోడు, $2 ఒకటి. గ్లాసులు, కన్నదాలు. అబ్బో ఇక్కడ ఒక ఇంకొక ఐస్ క్రీమ్ ఉంది, ఇది కూడా తాగుదాం. ఏం తాగుతాం, ఐస్ క్రీమ్ కడుపు ఉబ్బుతుంది నాకైతే. అయ్యో ఈ ఐస్ క్రీమ్ బండి తిన్నాం. ఇంకొకటి అమ్మమ్మ, బర్గర్ బండి, బర్గర్ బర్గర్ బర్గర్, అయ్యో బర్గర్, వావ్ జాలి బర్గర్ బర్గర్. ఉరుకురే ఉరుకురా ఫ్రాంక్లిన్, బర్గర్ తిను అన్న. బర్గర్ ఎంత అన్న, బర్గర్ ఎంత బాబు, బర్గర్ 50 రూపీస్, కావాలంటే ఇప్పుడే తీసుకొని తిను. అమ్మతోడు బర్గర్ 50 రూపీసా, అమ్మో నాకు వద్దే వద్దు, నా దగ్గర 2 రూపాయలే ఉన్నాయి. నేను మొన్న నుంచి టోపు కొనుక్కుందాం అనుకుంటున్నా, కానీ టోపు ఎడ కొనుక్కోనంటే ఏ షాప్లో మనుషులు లేరు, ఎక్కువ రేటే ఉన్నాయి. $10 అడిడ, నా దగ్గర ఏమో 2 రూపాయలు ఉన్నాయి, ఎట్లా కొనుక్కోవాలో ఏమో నాకు అర్థమవుతలేదు. క్రాఫ్టెడ్ జ్యువెలరీ, అబ్బో పెద్దవి ఉన్నారు, ఇక మస్తు మస్తు పెద్దవి ఉన్నారు. అయ్యో అయ్యో ఊరినాయనో, ఓ అమ్మో ఏంది ఇది, బీచ్ ఇంకేమన్నా మాస్క్ కొనుక్కుందాం అనుకున్నా. అబ్బాబో బొట్టి పిల్లలు, కన్నద్దాలు, ఏంటి ఇది, అయ్యో 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 అయ్యో. ఎందుకు గిట్లా కూర్చున్నావు, అయ్యో భయ్యా ఏంది, ఏంది భయ్యా గట్లా కూర్చున్నావు, భయపడ్డాడు తమ్ముడు, లేకపోతే పొట్టు పొట్టు కొడతా, కడుపులు ఉన్నది. అబ్బో జిమ్ము జిమ్ము, అయ్యో జిమ్ము ఏంది ఇది, అయ్యో ఏంది అన్న, ఎక్సర్సైజ్ చేస్తాడు అన్న. కండలు వచ్చినాయి అన్న, నీకు కండలు చూపెట్టాను ఒకసారి, నీకు కండలు చూపెట్టు, బలం చూపెట్టాను అనేది. ఏడ్రా తమ్ముడు ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే కొడుతా, కొడతారు రే, నా కండల్ని చూపటా, వెళ్ళిపో. అమ్మో ఏందన్నా గట్ల కొడుతున్నా, కొట్టుకుందా నిమ్ము, పెద్ద పెద్ద కండలనే నేతులు కొడతాడు, ఒక్కటే షాట్కి కింద పడ్డాడు తుస్సు. అరే ఇంకా వేరే అని ఉన్నాడు అన్న, నీ కండలు అమ్మతుడు ఏం పెద్ద కండలు ఉన్నారు. అయ్యో అయ్యో ఊరినాయనో, ఓయమ్మో అయ్యయ్యో అమ్మో పెద్దనే ఉన్నాయి. ఏంది కండల మంచి భయపడతాడు, ఓ ఊరినాయను, ఆగురో ఆగురో ఆగురో, నీ కండలు చూపెట్టా, అరే ప్లీజ్ రా, నేను ఫోటో తీయించుకుంటారా, అరే కండలు చూపెట్టరా, నీ కండలు చూపెట్టరా ప్లీజ్ రా, కండలు చూపెట్టమంటే చూపెట్టావా. అమ్మమ్మ కొడుతాను కొడుతాను, అబ్బో ఇంతగానో కొడుతాడు చూద్దాం, దీనికి మస్తు బలం ఉంటుంది, దీనికి అమ్మతుడు కండలు చూడు, చేతులు ఎంత అడుగుని. అబ్బో అయ్యో 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 కొట్టుకురు కొట్టుకురు, అయ్యో ఏంది, నేనే విను అమ్మతుడు, పెద్ద టోపీ దొరికింది, తీసుకోవచ్చా దీన్ని, ఉయ్యాలలు ఉన్నాయి బీచ్లా, ఆడుకోవచ్చు, ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, దీన్ని పట్టుకుని అటు ఇటు ఊరవచ్చు. అబ్బా ఉయ్యాలు అవుతాను, అబ్బా ఎవరన్నా ఉయ్యాలు అవుతారా, అబ్బా ఏముంది ఏముంది. ఓ అన్న కండలన్న, ఆగన్న నీ కండలకి అన్న, కండలు కండలు అమ్మతుడు ఒక్కటే పంచ్, సూపర్ మ్యాన్ పంచ్ అమ్మతుడు, మొత్తం దెబ్బ తాకింది, అయినా వాడు గెలుస్తాడు. అబ్బో 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 కండలన్న కొట్టకన్న, అబ్బో అన్న దండం పెడతా ప్లీజ్ అన్న, కండలన్న కండలన్న కొట్టకన్న, అబ్బో అన్న అన్న వద్దే వద్దు. అబ్బో కండలన్న ఒక మస్తు పవర్ ఉన్నది రో, కండలన్న కింద పడాడు. అబ్బో పైసలు దొరికినాయి, పైసలు పైసలు, సూపర్ ఉన్నది కదా. ఈరోజు నేను స్విమ్మింగ్ పూల్ అవి ఈత కొడతాం, అలా జంప్ చేస్తా స్విమ్మింగ్ పూల్, ఈ స్విమ్మింగ్ పూల్ ఏంటిది, అయ్యో నేను వాటర్ అనుకున్నా కానీ టెన్నిస్ కోర్ట్ ఇది. అయ్యో అయ్యయ్యో ఊరినాయనో ఊరమ్మో ఏందయ్యో.
ఫ్రాంక్లిన్ తో మామూలు ఉండదు ఏమనుకుంటారో మరి. ఆ పెద్ద బాలు బిగ్ అట బిగ్ బాలు ఐస్ క్యూబ్లు ఐస్ క్యూబ్లు ఉమ్మదు ఐస్ క్యూబ్ ఐస్ క్యూబ్. సో మొత్తానికి అయితే ఉంటానా మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ ఒక దుకాణం పెడతా కొత్తది, కింద కామెంట్ చేయాలి చూసుకున్నాం.